హాయ్ ఫ్రెండ్స్, నేను సుజీత్. మీరు చూస్తున్నారు ఫిల్మీ గీక్స్. ఇవాళ నేను మీతో నన్ను ఆశ్చర్యపరిచిన సినిమా గురించి చెప్పబోతున్నాను. నన్ను మాత్రమే కాదు, ఆ సినిమా చూసిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా టైటిల్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఎస్, ఆ సినిమా పేరు ఆ. ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే ఆ ఒక్క పదం చాలు. రెగ్యులర్ గా వచ్చే తెలుగు సినిమాలకు భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. సినిమా టైటిల్ నుంచి సినిమాలో ఉండే ప్రతి ఒక్క విషయం వరకు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. స్టోరీ, ఈ సినిమాలో స్టోరీ మొదటి షాట్ నుండి ఆఖరి షాట్ వరకు ఒక మనిషిలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ ని చూపిస్తూ ఉంటుంది. చాలా గ్రిప్పింగ్ గా ప్రతి ఒక్క సీన్ ఆడియన్స్ ని ఒక సస్పెన్స్ లోకి కట్టిపడేస్తుంది. జనరల్ గా ఏదైనా స్టోరీ అంటే అది ఏ జానర్ అని అందరూ అడుగుతారు. ఇది ఒక సైకలాజికల్ జానర్ లా ఉండే ఒక మల్టీ జానర్ స్టోరీ అని చెప్పొచ్చు. ఒక ఆంథాలజీ అంటే కొన్ని కథల సమూహాన్ని చూసిన ఫీల్ ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి. సో స్టోరీలో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ లో ప్రతి ఆడియన్స్ తనని తాను అట్లీస్ట్ ఒక్క ప్లేస్ లో అయినా ఐడెంటిఫై చేసుకుంటాడు. ఈ సినిమా స్టోరీని మూవీ పోస్టర్స్ లోనే చాలా ఆర్టిస్టిక్ గా ఒక పజల్ లా పోర్ట్రే చేశారు. స్క్రీన్ ప్లే, సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సింపుల్ గా లీనియర్ మోడ్ లో వెళ్తూ ఉంటుంది. ఇందాక స్టోరీ విషయంలో చెప్పినట్టు ఒక ఆంథాలజీ కాబట్టి కొన్ని స్టోరీస్ కాదు కొన్ని పార్ట్స్ ఒక్క పాయింట్ లో కలుస్తాయి. అలా కలిసినప్పుడు ఒక ఆడియన్ కి ఈ టైటిలే అతని మైండ్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ స్టోరీస్ అనకుండా పార్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే అది చూస్తే కానీ అర్థం అవ్వదు. అండ్ ఆ సీక్రెట్ రివీల్ చేసి మీ సస్పెన్స్ స్పాయిల్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. డైరెక్షన్ లో అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ స్టేజింగ్, అంటే ఒక్కొక్క సీన్ లో ఉండే ఎమోషన్స్ ని ఒక సీక్వెన్స్ లా ప్రెజెంట్ చేయడం. అది డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక ఫీల్ గుడ్ అండ్ సస్పెన్స్ కాంబో లా ఉంటుంది. డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అతని పేరు ప్రశాంత్ వర్మ. ఇది అతని డెబ్యూ ఫిల్మ్. అతను ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అతను ఎంచుకున్న కథకు బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఒక థియేటర్ మెథడ్ ని ఫాలో అయ్యారు, విచ్ ఇస్ సింప్లీ సూపర్. దాని వల్ల చాలా స్మార్ట్ గా ఈ పెద్ద కాస్ట్ ని హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్, ఇక కాస్ట్ విషయానికి వస్తే అందరూ నోటెడ్ యాక్టర్స్. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక కీ రోల్ అనేది ఉంది. అందరి యాక్టింగ్ వాళ్ళ రోల్ ని పర్ఫెక్ట్ గా జస్టిఫై చేస్తూ స్టోరీలో ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయిస్తూ అన్ని ఎమోషన్స్ ని ఫీల్ అయ్యేలా స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా ఐ క్యాచింగ్ గా ఉంటుంది. ఒక ప్లెజెంట్ ఫీల్ ని ఇస్తుంది. కలర్స్ ని ఎమోషన్స్ తో, ఆ ఎమోషన్స్ ని షార్ట్స్ లో అద్భుతంగా క్యాప్చర్ చేశారు. మార్వెలస్ జాబ్ డన్ బై ద సినిమాటోగ్రాఫర్. కొన్ని బ్యూటిఫుల్ విజువల్స్ ని ఒక కొలాజ్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా తీసారని చెప్పొచ్చు. లాంగ్ షార్ట్స్ చాలా తక్కువ, క్లోజప్స్ అండ్ మిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అందులోనే బ్యూటీ కనిపిస్తుంది. ఒక కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కి ఈ టైప్ ఆఫ్ సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయింది. ఎడిటింగ్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే కట్స్. స్క్రీన్ ప్లే తో ఈ కట్స్ ఎంతో కనెక్టింగ్ గా ఉంటాయి. ఆంథాలజీ కాబట్టి ఆ కట్స్ ప్లేడ్ ఏ కీ రోల్ అని చెప్పొచ్చు. స్టోరీని ఎక్కడా లూజ్ చేయకుండా గ్రిప్పింగ్ గా ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఎడిటింగ్ కి చాలా పెద్ద రోల్ ఉంది. ప్రొడక్షన్ గురించి ఒక్కటే మాట, లో బడ్జెట్ అని ఎక్కడా తెలియకుండా మేకింగ్ లో క్వాలిటీ అండ్ రిచ్నెస్ కనిపించేలా తీశారు. ఆర్ట్ డైరెక్షన్, ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సినిమాల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి కన్వెన్షనల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో వీళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ ఆర్ రియల్లీ ఆసమ్. ఈ సినిమా మేకింగ్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్ లో అందరు చూసే ఉంటారు. సో సినిమా అంతా ఒకటే సెట్ లో ప్లాన్ చేశారని తెలిసిపోతుంది. ఇందాక చెప్పినట్లు ఒక థియేట్రికల్ ప్లే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మెథడ్ యూజ్ చేసినా కానీ రిచ్నెస్ లో ఎక్కడా తగ్గలేదు. అండ్ ప్రతి ఫ్రేమ్ లో ఆర్ట్ అనేది కనిపించేలా సెట్ ని తయారు చేశారు. సౌండ్ అండ్ మ్యూజిక్, ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే మొత్తంలో ఒకటే సాంగ్ ఉంది. యూట్యూబ్ లో లిరిక్ వర్షన్ వీడియో చూసే ఉంటారు. ప్రతి లిరిక్ ఒక్కొక్క క్యారెక్టర్ ని డిఫైన్ చేసేలా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సౌండ్ డిజైన్ విషయానికి వస్తే సస్పెన్స్ ఓరియంటెడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరితో షేర్ చేయండి. ఇంకా ఈ మూవీ చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్.